జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. అగ్నిపత్ విషయంలో యువతను తప్పుదారించేటువంటి ప్రయత్నం కొంతమంది పాల్పడతా ఉన్నారు. ఈ యొక్క సికింద్రాబాద్ లో జరిగినటువంటి సంఘటన ఒక పథకం ప్రకారము కుట్ర చేసి ఒక విధ్వంసం సృష్టించారు. అగ్నిపథ విషయంలో పెద్ద కుట్ర జరుగుతా ఉంది. ఈ యొక్క అగ్నిపథ్ పథకము పూర్తిగా ప్రజలలో దేశభక్తి, జాతీయ భావన పెంచేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. చాలా మంది యువతి యువకులు సైన్యంలో కొద్దిసేపైనా పని చేయాలి అనేటువంటి ఆకాంక్ష ఉంటుంది. పిల్లలను కూడా హై స్కూల్ స్థాయి విద్యార్థులు వెళ్ళినప్పుడు మీ టార్గెట్ ఏంటంటే నేను ఆర్మీలో పనిచేయడము, భారత సైన్యంలో పనిచేయడం అనేటువంటి ఆకాంక్ష చాలా మంది వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది ఒక మన దేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక దేశాలలో అగ్నిపథ్ లాంటి పథకాలు అనేక సంవత్సరాలుగా అమలు జరుగుతా ఉంది. కొన్ని దేశాలలో కంపల్సరీ ఈ అగ్నిపథ్ పథకము పూర్తిగా స్వచ్ఛందంగా ఇష్టపడడంలో చేరవచ్చు. ఇది బలవంతం కాదు, కంపల్సరీ కాదు. అనేక దేశాల్లో ఈ రకమైనటువంటి పథకం ఉంది. ఇజ్రాయెల్ అయితే కంపల్సరీ అమ్మాయి గాని అబ్బాయి గాని కాలేజీ విద్య అభ్యసిస్తున్నటువంటి సమయంలోనే సైన్యంలో పనిచేయాలని నియమం ఉంది. సైన్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం 1-2 నెలలు విధిగా సైన్యంలో పనిచేయాలి. తన ఆరోగ్యం అందుబాటులో ఉన్నంత వరకు కూడా, అది ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆ యొక్క సంవత్సరంలో చేయాల్సిన పని కూడా విధిగా అక్కడ చేస్తూ ఉంటారు. బ్రెజిల్లో కూడా 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు విధిగా 12 నెలల పాటు అక్కడ ఈ యొక్క సైన్యంలో పనిచేసేటువంటి సాంప్రదాయం. ఇప్పుడు కూడా ఇరాన్లో 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు 20 నెలల పాటు ఇరాన్లో చేస్తున్నారు. నార్త్ కొరియాలో 17 ఏళ్ళు నిండినటువంటి ప్రతి అబ్బాయి అమ్మాయి విధిగా ఆర్మీలో పనిచేయాలి. సౌత్ కొరియా 18 ఏళ్ళు పూర్తయినటువంటి వాళ్ళు కూడా కంపల్సరీ చేయాలి. ఇది మెక్సికోలో కూడా ఉంది. అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో గత 6-7 సంవత్సరాల క్రితం నుంచి కొత్తగా అమలు చేస్తా ఉన్నారు. సింగపూర్ లో ఉంది, స్విట్జర్లాండ్ లో ఉంది, థాయిలాండ్ లో ఉంది, టర్కీలో ఉంది, గ్రీస్ లో ఉంది. ఈ రకమైనటువంటి దేశాలలో ఎక్కువ భాగం కంపల్సరీగా ఉంది. కానీ ఈరోజు మన ఇండియాలో దిస్ ఇస్ నాట్ ఎ కంపల్సరీ స్కీమ్, దిస్ ఇస్ ఎ వాలంటరీ స్కీమ్. ఇష్టం ఉన్నటువంటి వాళ్ళే, దేశ సేవ చేయాలనుకున్నటువంటి వాళ్ళే, ఆ యొక్క భావన ఉన్నటువంటి వాళ్ళే ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క అగ్నిపథ్ దేశ సేవలో పాల్గొనవచ్చు.
అగ్నిపత్రిలో పనిచేస్తున్నప్పుడు కూడా వాళ్ళకు స్కిల్లింగ్, ఏదైనా ఒక స్కిల్లింగ్ నేర్పాలి. వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి బ్యాంక్ రుణం అందించాలి, వాళ్ళు స్టార్ట్అప్లు పెట్టుకోవాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి వాళ్ళకు. మనం 4 సంవత్సరాలు సేవ తీసుకున్న తర్వాత వారిని మామూలుగా పంపించకూడదని చెప్పి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఏ రకమైనటువంటి అగ్నిపత్రిలో పనిచేసి బయటకు వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫర్దర్ చదువుకోవాలంటే చదువుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేరవచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరవచ్చు. అది కాకుండా వాళ్ళకు వస్తున్నటువంటి, వాళ్ళకి 4 సంవత్సరాలుగా సైన్యంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అగ్నిపత్రి వీరుడు మరి ఏదో రకంగా మరి స్కిల్లింగ్ నేర్పేటువంటి ప్రయత్నము, నేర్చుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సమాజంలో మరి ఆ రకమైనటువంటి స్కిల్లింగ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, తనకి ఉద్యోగం కాదు 10 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటువంటి అవకాశం కూడా కల్పించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించి ప్రకటించడం జరిగింది. ఇది కంపల్సరీ స్కీమ్ కాదు కాబట్టి ఈ రకంగా మరి దీని మీద అనేక రకాల అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన పక్కన ఉన్నటువంటి కొన్ని దేశాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో గత 7-10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు నుంచి కూడా చర్చ జరుగుతా ఉంది. సైన్యంలో అనేక రకాల నివేదికలు వచ్చాయి. మన సైన్యాధికారులు అనేక ఇతర దేశాలకు కూడా వెళ్లి అక్కడ ఈ పథకం అమలు జరుగుతున్నటువంటి విధానాన్ని కూడా పరిశీలించి వచ్చారు. అన్ని దేశాలు పరిశీలించిన తర్వాతనే మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరికి వ్యతిరేకంగానో ఎవరికి అనుకూలంగా కాదు, దేశంలో దృష్టి పెట్టుకొని యువతలో ఒక క్రమశిక్షణ వస్తుంది. ఇందులో పనిచేస్తే జీవితంలో ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది, జీవితంలో ఒక తన కాళ్ళ మీద తను నిలబడే అవకాశం ఉంటుంది, జీవితంలో తను అవసరమైనప్పుడు దేశ సేవ చేయాలనుకున్నప్పుడు దేశానికి అవసరమైనప్పుడు మరి వాళ్ళు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇష్టం ఉన్నట్టుంటారు, ఏదైనా యుద్ధాలు వచ్చినప్పుడు దేశానికి సంబంధించి రక్షణ విషయంలో వచ్చినప్పుడు వాళ్ళ రోజు మరి యుద్ధంలో కూడా మన దేశానికి సైన్యానికి అడ్డగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత. మరి ఈ రకంగా ఒక మంచి పథకం కేంద్ర ప్రభుత్వము, వాలంటీర్ పథకం, ఇది కంపల్సరీ పథకం కాదు, వాలంటీర్ పథకాన్ని తీసుకొస్తే దీని మీద ఒక విధ్వంసం, ఒక పథకం ప్రకారము మరి ఈ రకంగా జరుగుతూ ఉంటే చాలా దురదృష్టకరం. అక్కడ ప్రజలు కూడా ఎవరైతే రైల్వే స్టేషన్ ఉన్నటువంటి ప్రజలు అహంకారాలు చేసుకుంటూ ప్యాసింజర్స్ పసి పిల్లలు నెట్టుకుని పరిగెత్తినటువంటి పరిస్థితి ఉంది. అలా సమాన్ కూడా వదిలేసి ఏదైతే ట్రైన్లు కాల్ చేశారో సమాన్ కూడా వదిలిపెట్టి పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. ఉదయం నుంచి కూడా వాళ్ళు ధర్నా చేస్తా ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు. ఏదో చిన్న ధర్నా చేస్తామంటే ఆదిలాబాద్ లో అరెస్ట్ చేస్తారు, హౌజ్ అరెస్ట్ చేస్తారు, ఖమ్మంలో హౌజ్ అరెస్ట్ చేస్తారు మా నాయకులది. మరి ఈ రకంగా సోషల్ మీడియాలో గత నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమం మీద ప్రచారం చేసుకుంటూ ఒక పథకం ప్రకారం కుట్ర చేసి రైల్వే స్టేషన్ టార్గెట్ చేయడం అనేటువంటిది, అందులో 40 మోటార్ సైకిల్ కాల్చారు. ఎవరివి? ప్యాసింజర్స్ పబ్లిక్ మోటార్ సైకిల్ కాల్చేయడం జరిగింది. షాపులు లూట్ చేశారు, సీసీ కెమెరాలు
ధ్వంసం చేయడం జరిగింది. ఎవరు చేశారన్నది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ల్యాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కాబట్టి నిన్న కూడా చూసాం మనం, గవర్నర్ ముందు గత అనేక సంవత్సరాలుగా ఆ రకంగా మంటలు చూడలేపు, స్కూటర్లు కాల్చిన చూడలేదు. నిన్న కూడా జరిగింది, గవర్నర్ గేట్ దాకా వచ్చారు. మరి ఇది అందరూ కూడా, ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని వెనుక ఏ రకమైనటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటే తప్పకుండా భారత ప్రభుత్వము చర్చించడానికి సిద్ధంగా ఉంది. మేము రైతులతో కూడా చర్చించాం, 11-12 సార్లు చర్చ చేశాం మా మంత్రి గారు. ఇది మొన్న ప్రకటించి కూడా 2 రోజులు కాలేదు. 2 రోజుల్లోనే ఈ రకమైనటువంటి వైలెన్స్ తయారు చేయడం అనేటువంటిది మనలాంటి పెద్ద దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో ఇది ఏమాత్రం మంచిది కాదు. అందరూ సమ్మేళనంతో ఉండాలి. అది ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోకుండా జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 6 గంటల పాటుగా జరుగుతోంది రైల్వే స్టేషన్ ఉదయం నుంచి. రైల్వే కోచ్లు కూడా నిప్పు పెట్టారు, రైల్వే కోచ్లు మంటలు ఈరోజు ధ్వంసం అవుతా ఉన్నాయి. రైల్వే ప్రొటెక్షన్ కోర్స్ ల్యాండ్ ఆర్డర్ ఉండదు, కాపాడదు. వచ్చారు అది కూడా, అది వాళ్ళే చేశారు, ఎవరు వాళ్ళు. అది కూడా ఉద్యోగం పో ఆపేటువంటి ప్రయత్నము. ల్యాండ్ ఆర్డర్ అయినప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉల్లి ప్రొటెక్షన్, ప్రాపర్టీ ప్రొటెక్షన్ చేస్తారు. ఎక్కడైనా సరే జరగకూడదు అని కోరుకుంటున్నా. తెలిసిన తర్వాత కూడా నేననేది, అక్కడ ఆందోళన జరుగుతున్న తర్వాత కూడా సకాలంలో పోలీసులు రావాల్సిన అవసరం. నిన్నటి రోజు ఎందుకు జరిగింది చెప్పండి, నిన్న రాజ్భవన్ దాకా ఎట్లా వస్తారు? నిన్న రాజ్భవన్ దాకా వచ్చి రాజ్భవన్ ముందు మోటార్ సైకిళ్లు, అదేవిధంగా టైర్లు ఎట్లా కాల్స్తారు? ఈ మధ్యలో ఎప్పుడైనా చూసాము మనం? నేను అర్థలేదు ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. నేను చెప్తా ఉన్నాను కదా, ఈరోజు మా సంజయ్ గారు బాసర్ ఐటీకి IIT వెళ్దామంటే అరెస్ట్ చేస్తారు. అది హైదరాబాద్ లో ధర్నా ఉంటే మా బాబురావు గారిని ఆదిలాబాద్ లో అరెస్ట్ చేస్తారు. మరి ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి అంటున్నా. ఇంత వివక్షత ఎందుకు ఈరోజు, మరి ఎక్కడ జరుగుతుందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.